ఇక టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆయన మద్దతుదారులు అభిమానులు వినూత్న రీతిలో సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు తమ షోరూంలో వైసీపీ నేతలు మద్దతుదారులకు ఎలాంటి సర్వీసులు అందబోవని ఆటోమొబైల్ రంగంలో కార్ కేర్ సర్వీసులు అందజేస్తున్న జెనెక్స్ సంస్థ నిర్వాహకులు చెప్పారు అంతేకాకుండా వారి షోరూంలో ఫ్లెక్సీలను సైతం ఏర్పాటు చేశారు రాజకీయ కక్షతో చంద్రబాబును అరెస్ట్ చేసి ఇబ్బందులు గురి చేస్తున్న వైసీపీ నేతలకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నామని జెనక్స్ ఎండి అమర్ చెప్పారు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఇటు ప్రపంచ వ్యాప్తంగా టీడీపీ నేతలు కానివ్వండి ఐటీ ఉద్యోగులు కానివ్వండి ముఖ్యంగా చంద్రబాబు మద్దతుదారులు తమ సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు అందులో భాగంగానే ఇప్పటి వరకు ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి సో ఇదిలా ఉంటే ఇటు హైదరాబాద్ నగరంలోని జెనెక్స్ కార్స్ సర్వీస్కి సంబంధించినటువంటి నిర్వాహకులు వినూత్నమైన రీతిలో తమ నిరసనను వ్యక్తం చేస్తున్నటువంటి ఉంది సో వైసీపీ మద్దతుదారులు కానివ్వండి వైసీపీ నేతలకు కార్ కేరింగ్ సర్వీస్ నిర్వహించబోమని కూడా ఇప్పటికే వారు తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి సో అందులో భాగంగానే హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి వారి బ్రాంచ్ అన్ని చోట్ల కూడా ఏదైతే కూడా ఫ్లకార్డ్ పెట్టి ఫ్లెక్సీలను పెట్టి వైసీపీ మద్దతుదారులకు తాము ఎలాంటి సర్వీస్ నిర్వహించబోమని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో మనతో పాటు మాట్లాడడానికి జెనెక్స్ కార్ కేరింగ్ సంబంధించినటువంటి నిర్వాహకులు ఉన్నారు అమర్ గారు వారితో మాట్లాడదాం అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది ఏంటి అని కూడా వారిని అడిగి తెలుసుకుందాం మనం అమర్ గారు చెప్పండి అసలు ప్రధానంగా ఏదైతే ఈ వైసీపీ నేతలకు కానివ్వండి వారి మద్దతుదారులకు మీకు సంబంధించినటువంటి కార్ కేరింగ్ సర్వీస్ నిర్వహించమని ఎందుకు ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది ఏంటి ప్రధాని ఒక పదిహేను రోజుల నుంచి నా మనసులో బాధాకరమైన విషయం అనుకోండి రోజు ఇంటికి ఆఫీస్ నుంచి షాప్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఒక నిస్సహాయత అనుకోండి బాధ అనుకోండి అని అది మనసులో బాధ ఉండేది ఎందువల్లనంటే నా సిబిఎన్ వల్ల సిబిఎన్ చంద్రబాబు గారి వల్ల నేను ప్రతిఫలం పొందిన వాడిని ఎందుకనంటే మాధపూర్లో నేను బిజినెస్ చేస్తూ 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 హైదరాబాదు మాధపూర్ ఏరియాతో పాటు నేను గ్రో అయిన మనిషిని కాబట్టి ఇవాళ ఇవ్వాలి ఇలా ఇలా ఉన్నాను అంటే కారణం సి చంద్రబాబు గారు కాబట్టి నేను ఏ విధంగా సహాయపడలేకపోతున్నాను అనే ఉద్దేశంతో చాలా మా బాధపడేవాడిని ఎంత చూసి రోజు చూసేవాడిని టీవీలో కానీ ఇవాళన్నా రిలీజ్ అవుతారేమో ఇవాళ బెయిల్ వస్తుందేమో ఇవాళ కేసు కొట్టేస్తారేమో అని కానీ అలా ఎంతకీ ఇంకా అది ఎట్లా చేస్తున్నారని అంటే కావాలని ట్రాక్ చేస్తున్నారు కావాలని ఇంటెన్షన్గా చేస్తున్నట్టు అనిపించింది ఇంకా నా తరపు నుంచి నేను ఎలా నాకు సహాయపడిన వాడికి పడిన వాళ్ళకి కానీ నాకు నాకు పరోక్షంగా ప్రత్యక్షంగా సహాయపడిన వాళ్ళకి నేను ఎలా సహాయం చేయగలను నేను హెల్ప్ చేయలేకపోతున్నాననే ఉద్దేశంతో నేను రోజు బాధపడేవాడిని మనసులో బాధపడేవాడిని నేను దానికి ఎలా ఏంటి అనే ఆలోచనతోని ఒకరోజు పడుకునే టైంలో జస్ట్ ఒక ఆలోచన వచ్చింది నా తరపుగా నేను ఒక వ్యక్తి ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తున్నాడు కాబట్టి ఆ వ్యక్తిని ఆ వ్యక్తిని కూడా నేను టార్గెట్ నేను ఆ వ్యక్తికి సర్వీసెస్ ఇవ్వొద్దని డిసైడ్ అయ్యాను అంటే ఒక వ్యక్తి ఒక ఒక కమ్యూనిటీ ఒక వ్యక్తి ఒక ఒక వ్యక్తినే టార్గెట్ చేస్తుంది పార్టీని టార్గెట్ చేయట్లేదు ఇక్కడ ఏదైతే ఏదైతే చెప్తున్నారో స్కామ్ అంటున్నారు వాట్ ఎవర్ అది ఏదైతే అంటున్నారో దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరిని టచ్ చేయట్లేదు ఒక వ్యక్తిని టచ్ చేస్తున్నారు టార్గెట్ చేస్తున్నారు నేను కూడా ఏమనుకున్నానని అంటే నా నాకు ఇష్టమైన వ్యక్తి నా నాకు ఇష్టమైన వ్యక్తి మా ఫాదర్ లాంటి వ్యక్తిని టార్గెట్ చేసినప్పుడు నేను ఒక వ్యక్తిని టార్గెట్ చేయాలి ఒక వ్యక్తికి సంబంధించిన వాళ్ళని టార్గెట్ చేయాలి అని వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళని టార్గెట్ చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నాను ఇది సోషల్ మీడియాలో పబ్లిష్ చేశారండి ఇది ఎవరు చేశారు దేవేందర్ రెడ్డి అనేటని చేశాడు దేవేందర్ రెడ్డి ఎవరండి వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ యాక్టివ్ ఇది అండి కాబట్టి ఇప్పుడు నేను చేయాలనుకుంటే నేను ఎమ్మటే నా నోటీస్కి నేను ఎమ్మటే చూసిన తర్వాత నేను ఎమ్మటే పెడుతున్నారు వాళ్ళు సోషల్ మీడియాలో మీ గురించి ప్రధానంగా మీ మీకు సంబంధించినటువంటి రివ్యూస్లో కూడా పూర్తిగా నెగిటివ్గా ఇస్తున్నారు కదా మీ ఏదైతే మీ జెనెక్స్కి సంబంధించిన దాంట్లో ఏం పెడుతున్నారు ప్రధానంగా వాళ్ళు ఏం లేదండి నన్ను ట్రోల్ చేయడానికి నా నన్ను ఏమంటారు మాట్లాడటానికి వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదండి రెండే లాజిక్స్ మాట్లాడుతున్నారు వాళ్ళు చౌదరి అంటున్నారు టీడీపీ అంటున్నారు సార్ నేను నేను కన్వర్టెడ్ చౌదరి కాదు నేను కన్వర్టెడ్ టీడీపీ కాదు నేను ఏ కులము నాది ఏ నాది ఏ పార్టీ అనేది నేను ఎక్కడ కూడా పార్టీ ఎక్స్ నేను ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు మీరు ఎక్కడైనా చూడండి నా విజిటింగ్ కార్డ్ అనుకోండి నా సోషల్ మీడియా నా ఫేస్బుక్ బేసిక్ ఉన్నదండి ఫేస్బుక్ కూడా నేను యాక్టివ్ కాదు నేను ఎక్కడ కూడా నా పేరు నా ఇంటి పేరు నేను ఎక్కడ చేయలేదు నేను నేను క్రిస్టియన్ కాదు నేను చౌదరిని కాదు నేను రెడ్డిని కాదు నేను రెడ్డిని అయ్యి క్రిస్టియన్ కన్వర్ట్ అయిపోయి నేను రెడ్డి అని పెట్టుకోలేదు లేదు అని అంటే నేను చౌదరి కన్వర్ట్ అయిపోయి నేను రెడ్డి అని పెట్టుకోలేదు క్రిస్టియన్ పెట్టుకోలేదు నేను ఏ పార్టీకి కానీ ఏ కులాని గురించి మాట్లాడుతులేదండి నా బాధ నేను ఎక్స్ప్రెస్ చేశాను వాళ్ళు ఎంతసేపు ఉన్నా నీ చౌదరి నువ్వు చౌదరి నువ్వు చౌదరి అని చెప్పేసి అంటున్నారు నేను చౌదరి అని ఎవరికి చెప్పాను నా ఇంటి పేరు ఎవరికి చెప్పాను నా ఇంటి పేరు నేను నా కంపెనీ పేరు లాగా నా జనకి సమర్ అని చెప్పి నేను అందరికీ చెప్పుకుంటాను అన్ని పార్టీస్ వాళ్ళు వచ్చేసి వాళ్ళే ఆశ్చర్యపోయి అడుగుతున్నారు వైసీపీ వాళ్ళు వాళ్ళే అడుగుతున్నారు ఇప్పుడు ఆశ్చర్యపోయి ఇంటమర్ నువ్వు టీడీపీయా ఏంటమ్మరు నువ్వు చౌదరియా అందరూ ఆశ్చర్యపోతున్నారు అది ఇలా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంతసేపు ఉన్న రెండు విషయాల మీద మాట్లాడుతున్నారు వాళ్ళు చౌదరి టీడీపీ నేను టీడీపీకి కానీ చౌదరి కానీ ఎప్పుడు నేను ఎప్పుడు నేను తప్పు మాట్లాడలేదు మద్దతు ఇవ్వలేదు నేను నేను అసలు వీటి గురించే డిస్కస్ చేయలేము నాకు 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 పాలిటిక్స్ తెలియదు నాకు ఓటు నేను ఇంతవరకు ఓటు ఎవరికి లేదండి ఎందుకంటే నేను ఏ పార్టీకి సంబంధించిన కాదు నేను హైదరాబాద్లో అన్ని భాషలకు సంబంధించిన వాడిని నేను అన్ని భాష అంటే నార్త్ ఇండియన్ ఉంటారు సౌత్ ఉంటారు అన్ని వెస్ట్ కల్కట్ట నుంచి వస్తారు అన్ని 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 ప్రాంతాల నుంచి నా దగ్గరికి వస్తారు చంద్రబాబు గారి మీద మీరు అభిమానం చూపించడం వల్లే ఇది అంతా జరుగుతుందంటారా మీకు అంతే కదండి ఇప్పుడు నన్ను ఎలా ఇప్పుడు నన్ను ఎలా వాళ్ళు ఇది చేయగలుగుతారు నన్ను ఎలా ఇది చేయగలుగుతారు నేను ఖండించాను ఒక విషయాన్ని నన్ను ఎలా ఖండించగలుగుతారు వాళ్ళ దగ్గర దొరికింది అది ఒకటే అండి ఇప్పుడు మీరు మీరు అన్నీ చూసుకోండి అన్ని షాప్స్ దగ్గర మీరు చూడండి మీకే అర్థమవుతుంది నేను బ్యానర్ తీసానా నేను బ్యానర్ తీసేవాడిని అంతే కసిగా కోపంగా చింపను కదండి అంటే చిన్న చిన్న లాజిక్ ఏంటంటే అది ఎంతో కసిగా ఎంతో కోపంతో వాళ్ళకి ఇంకా ఏమంటారు ఏమి చేయలేక నిస్సహాయతతోని వాళ్ళు అక్కడ చూపించారు దాని మీద కావాలని ఒక సెకండ్లో వచ్చేసి లాగేసి ఒక సెకండ్లో వెళ్ళిపోయారు అంటే లాజిక్ ఏందంటే ఇప్పుడు ఇంకొక షాప్స్లలో వేరే షాప్స్లలో అంటే లోపల నుంచి పెట్టేసి ఉంచాము అవి పీకలేరు వాళ్ళు గ్లాస్ లోపల ఉంటాయి కానీ ఇది బయట ఉంది కాబట్టి ఇలా చేశారు వాళ్ళు సిబిఎన్ గారు రిలీజ్ అయ్యే వరకు ఇలాగే కొనసాగిస్తారా లేకపోతే మరి వీళ్ళు మిమ్మల్ని ఇంత వేధిస్తున్నారుగా మరి ఏమైనా తగ్గుతారా ఏంటి సార్ నేను ఒక పార్టీని నేను 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 వాళ్ళని డిఫీట్ చేయను నా నేను ఒక పార్టీగా నన్ను డిఫీట్ చేయొద్దు నేను ఒక వ్యక్తికి సానుభూతి పరుస్తున్నాను నేను ఒక వ్యక్తికే సపోర్ట్ చేస్తున్నాను నేను ఈ పార్టీకి కానీ కులానికి సపోర్ట్ చేయట్లేదు కానీ మీరు ఏం చేస్తున్నారంటే నా మీద బురద ఏం చల్లుతున్నారంటే ఒక వ్యక్తి కాకుండా ఒక పార్టీ ఒక కులానికి నాకు అంటకడుతున్నారు కులానికి కాదు వ్యక్తికి కాదు ఇక్కడ సమస్య అది కాదు నాకు నచ్చిన విధంగా నాకు నచ్చిన మనిషికి నేను సపోర్ట్ చేస్తున్నాను నచ్చినమే రైట్ అంతే ఇప్పుడు నాకు నచ్చిన విధంగా నేను చేస్తున్నాను నేను ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు ఇప్పుడు నేను వాళ్ళు ఏమనుకుంటున్నా వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎలా చెప్తున్నారు ఇది ఒక్కడే ఉందా షాపు ఈయన లేకపోతే లేదా అని అంటున్నారు లేదు అని చెప్తాను నేను ఇవాళ ధైర్యంగా చెప్తాను కొన్ని పనులు నేనే చేయగలుగుతాను కొన్ని డిజైన్స్ నేనే చేయగలుగుతాను కొన్ని మూవీస్ కానీ పొలిటీషియన్స్ కానీ అవి నేనే చేయగలుగుతాను ఎందుకనంటే నా దగ్గరికి వచ్చే కస్టమర్ ప్రతి కస్టమర్ కూడా ఎవరు కాదు అన్న తర్వాతనే ఏపీ తెలంగాణ నుంచి నా దగ్గరికి వస్తారు ఆ ఫైనల్ డెస్టినీ ఈజ్ మై అండి కాబట్టి నేనే చేయగలుగుతాను కొన్ని పనులు కొన్ని పనులు నేను చేయలేకపోతే ఎవరు చేయలేరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి పవన్ కళ్యాణ్ గారి ఎన్డీవర్ క్యారిన్ ఇప్పుడు క్యాంపెయిన్ చేసే ఎన్డీవర్ ఉంది చూసారా ఎన్డీవర్లు ఏంటంటే ఫ్రంట్ సీట్ నుంచి నిలబడే ఆప్షన్ ఉంటుంది సన్ రూఫ్ వెనక్కి వెళ్ళిపోతుంది అది ఏపీ తెలంగాణ మొత్తం తిరిగే మొత్తం వాళ్ళ వాళ్ళంతా అన్ని చోట్ల తిరిగారు అది ఏం చేయాలి అది తీసేసి ఇంకోటి పెట్టాలా ఎవరు కాదన్నారు పది లక్షలు అడిగారు ఐదు లక్షలు అడిగారు ఎవరు కాదన్న నా దగ్గరికి వచ్చారు నేను చేస్తానని చెప్పాను సింపుల్గా ఏంటంటే లాజిక్ నేను లాజిక్ ఉపయోగించి నా ఎక్స్పీరియన్స్ అనుకోండి నా కష్టం అనుకోండి ఉపయోగించి దాన్ని సింపుల్గా లాజిక్గా సర్కిల్గా కట్ చేసి దాన్ని రివర్స్ చేసేసి వెనక సీట్ నుంచి నిలబడేలాగా చేసేసి దాన్ని మళ్ళీ నీట్గా ఫినిషింగ్ చేసి కస్టమైజ్ చేసి చేసి ఇచ్చాను తర్వాత సెక్యూరిటీ నిలబడటానికి అటు అటు నలుగురు ఇటు నలుగురు నిలబడటానికి దాని స్ట్రెంతనింగ్ కానీ సైడ్ బోర్డ్స్ కానీ అది ఎవరైనా చేస్తారు అది నేను డొకండ్ చేయటం కాదు ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు అలాంటి విషయాలు అలాంటి పని నేనే చేయగలుగుతాను కాబట్టి అలాంటి పని వాళ్ళ వాళ్ళకి వాళ్ళే సమాధానం చెప్పుకోవాలి నేనేంటనేది వాళ్ళకి తెలుసు నా గురించి మాట్లాడుతున్నారంటే నేనేంటనే తెలుసు నేను ఒక చిన్న వ్యక్తిని నేను ఫైనాన్షియల్గా వీక్ ఉన్నవాడిని నా కంపెనీ లాసెస్లో ఉంది ఇలా అనుకున్న వాడికి నుంచి అయితే నన్ను పట్టించుకోరు కదా వాళ్ళు సింపుల్ లాజిక్ వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు వాళ్ళు పట్టించుకుంటున్నారని అంటే నేను ఒక వ్యక్తి కాదు నేను ఒక కంపెనీ నా జెనిక్స్ అనేది ఒక కంపెనీ ఒక సంస్థ నా సంస్థ ఎంత స్ట్రాంగ్ అని తెలుసు ఇరవై ఏళ్ళ నుంచి నాకు ఎన్ని లక్షల కస్టమర్లు ఉన్నారు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి తెలుసు కాబట్టి స్ట్రాంగ్గా ఈ మెసేజ్ ముందుకు వెళ్తుంది కాబట్టి ఈ మెసేజ్ని ఎలాగైనా కట్ చేసేయాలి ఇది 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 ఎట్లయినా ఫెయిల్ చేయాలి ఈ మె ఇది ఈ మెసేజ్ని ఎట్లయినా స్టాప్ చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఇష్టమైన విధానంగా వాళ్ళు ఇది చేస్తున్నారు ఎంత కష్టం వచ్చినా నేను భరిస్తాను ఐ స్టాండ్ టు వర్డ్ అండి ఐఎమ్ విత్ సిబిఎన్ అని నేను ఎంత గట్టిగా చెప్పానో అంత గట్టిగా నేను మీరు యూ కెన్ చెక్ ది మై స్టోర్స్ అన్ని స్టోర్స్ మీద బ్యానర్స్ ఉన్నాయి కస్టమర్స్ వాళ్ళు తెలివిగా వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుతున్నారు తెలియకుండా వచ్చేసి పని చేయించుకొని తీరా పని అయిపోయిన తర్వాత యామ్ విత్ వైఎస్ఆర్ అంటున్నారు ఏమంటే మేము విత్డ్రా చేసేసుకుంటున్నాం సామాన్ తీసేసుకొని పంపించేస్తున్నాము ఇప్పుడు కొంతమంది ఏంటంటే వాళ్ళు బ్యానర్ చూసేసి వెళ్ళిపోతున్నారు కొంతమంది ఏంటంటే వాళ్ళ కారుకున్న పోస్టర్స్ బట్టి మేము క్లియర్గా చెప్పేస్తున్నాము మేము చెయ్యమండి ఏమనుకోవద్దు ఇది ఒక మా మా సింపతి అనుకోండి మా సానుభూతి అనుకోండి మీ సపోర్ట్ అనుకోండి నాకు నచ్చిన వ్యక్తిని నేను సపోర్ట్ చేయాలనుకున్నాను చేసినాను అంతకుమించి దీంట్లో వేరే ఉద్దేశం లేదండి లక్ష్మీకాంత్ నుమాని అభినాంధ్రజ్యోతి హైదరాబాద్